కలికి జోరు సేనాపతి ఉసూరు మొత్తానికి కలికి విడుదలైన తర్వాత వెయ్యి కోట్లు రీచ్ అయినట్లు వాళ్ళ యొక్క చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది ఇలా నేపథ్యంలో మరి యొక్క ఫారిన్ కంట్రీస్లో కానీ ఎక్కడైనా సరే ఈ కలికి జోరు ముందు భారతీయుడు టూ ఏదైతే మొన్న పన్నెండో తారీఖు రిలీజ్ అయిన కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన భారతీయుడు టూ మాత్రం మొత్తానికి ఉసూరు అనిపించింది అని టాక్ వినిపిస్తోంది మొత్తానికి కలికి కాసులో వర్షం కురిపిస్తుంది కర్ణుడి దానికి సంబంధించిన కూడా కర్ణుడి పోస్టర్ను ఒకటి రిలీజ్ చేసింది సో మొత్తానికి దక్షిణాది చిత్రాల్లో కనుక చూసుకుంటే మొత్తం వెయ్యి కోట్లు పైన దాటడం అనేది ఒక పెద్ద రికార్డుగా చెప్పుకోవచ్చు ప్రభాస్ యొక్క బాహుబలిలో అలాగే ఇప్పుడు కలికిలో కూడా వెయ్యి కోట్లు యొక్క దాంట్లో జరినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి మరి కలికి జోరు ముందు సేనాపతి ఎందుకని డల్ డల్ అయ్యాడు అనే విషయంపై మా సీనియర్ సీనియర్ జర్నలిస్ట్ ఓం గారు వారిని సమాచారం ఇస్తారు ఓం గారు మొత్తానికి భారతీయుడు టూ మరి ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో ప్రేక్షకుల యొక్క ఊహలకి సరిపడా అందుకోలేదు అని చెప్పి అనిపిస్తుంది అంటే కలికి ముందు ఈ యొక్క తేలిపోయినట్టేనా ఎలా ఎలా ఉండబోతోంది నెక్స్ట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకంటే అండి కమల్ హాసన్ కెరియర్ అయిపోయింది దాదాపుగా అనుకున్న టైంలో అండి అతను నటించినటువంటి విక్రమ్ సినిమా అండి విడుదలయ్యి సూపర్ డూపర్ హిట్ అయిందండి దాంతో కమల్ హాసన్ మళ్ళీ వస్తాడు ఘన విజయాన్ని సాధించిన తర్వాత చేసే సినిమాలలో మళ్ళీ అతను కమర్షియల్గా కూడా సక్సెస్ అవుతాయని అందరూ అనుకున్నారండి అయితే కమల్ హాసన్ నటించిన తర్వాత వచ్చిన సినిమా కల్కే అండి అంటే చిత్రం ఏంటంటే సరే విక్రమ్లు అతను హీరోగా చేశాడు దానికి దాన్ని పక్కన పెడితే కల్కిలో ఆయన విలన్ అండి సరే కనిపించేది కొద్దిసేపే అయినా కానీ విలన్గా నటించారు ఆ తర్వాత వచ్చిన మొన్న వచ్చినటువంటి భారతీయుడు టూలో ఆయన హీరో అంటే విలన్గా కనిపించిన సినిమానేమో సూపర్ డూపర్ హిట్ అయ్యి నూట రెండు కోట్లు పద్నాలుగు రోజుల్లో వసూలు చేసిందండి కానీ ఇటు వస్తే భారతీయుడు జుట్టు ఎందుకంటే శంకర్ కూడా చిన్న చింతగా డైరెక్టర్ కాదండి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించినటువంటి డైరెక్టర్ అతను రూపొందించినటువంటి భారతీయుడు జుట్టు ఫస్ట్ రోజున ఇప్పుడు వచ్చిన జస్ట్ కొద్దిసేపటి క్రితం వచ్చిన రిపోర్ట్ ఏమిటంటే ఇరవై ఎనిమిది కోట్లు అండి వరల్డ్ వైడ్గా గ్రాస్ కలెక్ట్ చేసింది ఫస్ట్ రోజు ఓకే కాబట్టి అంత తేడా ఉంది రెండింటికి ఇక్కడ మనం గర్వించాల్సిన విషయం ఏంటంటే అండి సరే కమల్ హాసన్ సినిమా ఫ్లాప్ అయింది ప్రభాస్ సినిమా హిట్ అయింది అనే దానికంటే కూడానండి సౌత్ ఇండియాలో ప్రభాస్ ఈ రోజున ఒక బలమైన ప్రభావం ఉన్నటువంటి హీరోగా నిలబడండి అప్పట్లో బాహుబలి సినిమా టూ బాహుబలి టూ దాదాపు పద్దెనిమిది వందల కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ రిలీజ్ చేస్తే ఇప్పుడు మళ్ళీ వెయ్యి కోట్లను క్రాస్ చేసిన ఏకైక సౌత్ ఇండియన్ హీరో ప్రభాస్ అండి హీల్స్ కాబట్టి దాంట్లో ఆటోమేటిక్గా అతని నెక్స్ట్ మూవీస్ ఏవైతే ఉన్నాయో రాజాసాబ్ కావచ్చు సలార టూ కావచ్చు అలాగే హిందీలో చేయబోతున్నటువంటి సినిమాలు కావచ్చు వీటన్నిటి మీద సహజంగానే క్రేజ్ వచ్చింది ఒక రకంగా తెలుగు సినిమా రంగానికి కల్కి అనేది మళ్ళీ అసలు ఊపిరిపోసింది హీల్స్ ఎస్ స్టార్ హీరోస్ సినిమాలు రిలీజ్ అయితే జనం థియేటర్కి వచ్చి చూస్తారనేటువంటి ఒక భావన అయితే కలిగించిందండి కల్కీ సినిమా గారు ఓం గారు ఎందుకని భారతీయు టూ అంత ఎక్స్పెక్టేషన్స్ శంకర్ మీద నమ్మకం నెక్స్ట్ కమల్ హాసన్ ఏదైతే క్యారెక్టర్ బాగుంటేనే ఆయన వర్క్ చేస్తారని నేపథ్యంలో ఎందుకని ఇంత డిజాస్టర్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే యాక్చువల్గానండి శంకరు ఈ సినిమాని ముప్పై ఏళ్ల తర్వాత తీస్తున్నాను అన్న విషయాన్ని మర్చిపోయారండి ఎందుకంటే ఇరవై ఎనిమిదేళ్ల క్రితం ఆయన ఏదైతే థీమ్ తీసుకున్నారో ఏదైతే కథని తయారు చేసుకున్నారో సేమ్ అదే కథని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేశారండి భారతీయుడు సినిమా చూస్తానండి స్టార్ట్ అయినప్పుడు అంటే భారతీయుడు టూ సినిమా స్టార్ట్ అయినప్పుడు అండి సిద్ధార్థ క్యారెక్టర్ కానీ అతను కానీ ఆ ఫస్ట్ ఎపిసోడ్ ఏదైతే ఉందో కామన్ మ్యాన్ ఎలా ఇక్కడ జరుగుతున్నటువంటి తప్పుల మీద రియాక్ట్ అవుతాడు అన్నది చాలా బాగుందండి అదేంటంటే ఈ తరానికి నచ్చే విధంగా ఉంది కానీ ఎప్పుడైతే సేనాపతి క్యారెక్టర్ ఎంటర్ అయ్యిందో ఒక పదిహేను ఇరవై నిమిషాల తర్వాత ఒక్కసారిగా డల్ అయిపోయిందండి ఎందుకంటే అదే రకమైనటువంటి కమల్ హాసన్ గెటప్స్ అదే రకంగా అవినీతి మీద పోరాటం చేయటము దానితోటి మర్మకళ అన్న పేరుతో అది ఒకసారి కాదు రెండుసారి కాదు సినిమా అంటే కమల్ హాసన్ ఎంట్రీ దగ్గర నుంచి ఎండ వరకు సేమ్ ఆ మర్మకళతో అతను ఎలా వెలన్సిని చంపడానికి ప్రయత్నించాడు అన్నదే ఉండేసరికి ప్రేక్షకులు బోర్ ఫీల్ అయ్యారు ఇంకొకటి ఏంటంటే అప్పుడు కమల్ హాసన్ అప్పుడు వచ్చిన భారతీయుడు అండి ఏఆర్ రహమాన్ సంగీతం ప్రాణం పోసిందండి పాటలన్నీ కూడా సూపర్ హిట్ కానీ ఇక్కడికి వచ్చేసరికి అనిరుద్ధు ఆ స్థాయిలో పాటలు ఇవ్వలేకపోయాడు అలాగే ఆర్ఆర్ కూడా ఆ స్థాయిలో లేదండి ఇవన్నీ కూడాను భారతీయు జుట్టు పరాజయానికి కారణం అని చెప్పుకోవాల్సి ఉంటుంది